హలో మైడియా స్టూడెంట్స్ వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం మైడియా స్టూడెంట్స్ మనం నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం సంబంధించిన యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో ఈ యూట్యూబ్ ఛానల్లో సీటెడ్ సిరీస్ అనేది ఉందో కొనసాగుతూ ఉంది మరి సీటెడ్ సిరీస్లో ఈ వీడియో నెంబర్ ఫోర్లో మనం ఏం మాట్లాడుతామంటే ఎన్విరాన్మెంటల్ సైన్స్కి సంబంధించినటువంటి టాపిక్లో భాగంగా మనం ఎనిమల్ క్లాసిఫికేషన్ అని పిలుస్తున్నటువంటి ఒక ఏరియా గురించి మనం క్లీన్ అండ్ క్లియర్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం అయితే మై డియర్ స్టూడెంట్స్ ఎనిమల్ క్లాసిఫికేషన్ అంటే మనం డిస్కస్ చేస్తున్న ఈ సిరీస్ ఏదైతే ఉందో ఇది మనకి పేపర్ వన్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం ఏదమ్మా పేపర్ వన్ మరి పేపర్ వన్ ప్యాటర్న్ ఏంటి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఆల్రెడీ నేను గత వీడియోలో చెప్పాను ఏం చెప్పానంటే ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి దాకా ఉన్నటువంటి ఎన్సిఆర్టీ బుక్స్ ఉన్నాయో వీటిని మనం రిఫరెన్స్ తీసుకొని ప్రతి టాపిక్ని క్లియర్గా డిస్కస్ చేస్తామన్నాం మరి అదేవిధంగా ఈ ఎన్సీఆర్టీ అనేది ఉందో ఆ బుక్ని ప్రామాణికం చేసుకొని మనం ఈ వీడియోస్ అనేవి ఇంకా రెగ్యులర్గా స్పాటినేటిగా వస్తూ ఉంటాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారు సీటెట్ అని పిలుస్తున్న ఎగ్జామ్ ఉందో జనరల్గా యాస్పరెంట్ ఎవరైతే ఉన్నారన్న సీటెట్ అనేసరికల్లా ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది కాబట్టి తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతాం ఎలాగో ఏదో ఎగ్జామ్కి వెళ్తాం నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి ఎగ్జామ్ అటెంప్ట్ చేద్దాం క్వాలిఫై అవుతాయో లేకపోతే అన్నట్టు మనం జనరల్గా మన పర్సెప్షన్ ఇలా ఉంటుందన్నమాట కానీ నేనేమంటానంటే సీటెట్ ఎగ్జామ్ అనేది మనకి సంవత్సరానికి రెండుసార్లు నిర్వహిస్తూ ఉంటుంది అనమాట ఏది సెంట్రల్ గవర్నమెంట్ మరి ఈ సంవత్సరానికి వచ్చేసరికి డిసెంబర్లో మళ్ళీ తర్వాత తర్వాత కూడా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అనేది ఉందన్నమాట సీటెట్ సంబంధించి ఓకేనా యాక్చువల్గా ఇది ఈ ఇయర్లోని నిర్వహించడం ఏదైతే ఉందో సంవత్సరం సార్లు కానీ ఇయర్ ఫస్ట్ టైం ఇదే నిర్వహిస్తున్నారన్నమాట మరి రీసెంట్గా జరిగింది ఆ గత సంవత్సరం నిర్వహించాలని చెప్పి చెప్తా ఉన్నారు అయితే ఈ ఆ విషయాలన్నీ పక్కన పెడితే డిసెంబర్లో నిర్వహించబోతున్నటువంటి సీటెట్ ఏదైతే ఉందో దీనికి మనం ప్రజెంట్ సెప్టెంబర్లో ఉన్నాం అంటే అక్టోబర్ నవంబర్ అంటే మనకి ఎన్ని రోజులు హార్డ్గా సిక్స్టీ డేస్ ఉందనమాట మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏంటన్నా లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ అదేవిధంగా ఈవీఎస్ మ్యాథ్స్ సిడిపి అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడకోస అంటే ఐదు సబ్జెక్టులు ఉన్నాయన్నమాట ఆన్ యావరేజ్ మనకి ఒక సబ్జెక్ట్ తీసుకుంటే పన్నెండు రోజులు ఉంది ఎంతమ్మా పన్నెండు రోజులు ఉందనమాట ఓకేనా ఒక సబ్జెక్ట్కి పన్నెండు రోజులు ఉంది మరి సిలబస్ ఎంత ఉంది సార్ అంటే ప్రతి సబ్జెక్ట్ నుంచి కూడా ఐదు చాప్టర్సే మనకి హైయెస్ట్గా ఉన్నాయి ఎన్నమ్మా ఐదు చాప్టర్ల వరకు ఉన్నాయి అన్నమాట కాన్సెప్ట్లు కాదు చాప్టర్స్ యూనిట్స్ గురించి మాట్లాడుతున్నాను మెయిన్ చాప్టర్స్ అందులో సబ్ యూనిట్స్ ఎలాగో ఉంటాయి అంటే ఏంటి ఒక సబ్జెక్ట్కి ఐదు చాప్టర్లు తీసుకుంటే మనకి ఐదు సబ్జెక్టులు అరవై చాప్టర్లు ఇన్నమ్మా అరవై చాప్టర్లు అంటే మనం ఒక డేలోని ఆన్ యావరేజ్ ఐదు చాప్టర్స్ నేర్చుకునేలా ఉండాలన్నమాట అర్థమైందా అందుకే నేను ఎన్సిఆర్టీలోని ఈవీఎస్ని ఎలా ప్లాన్ చేస్తున్నానంటే సబ్జెక్ట్కి మనకి ఐదు రోజులు ఉందన్నమాట అవునా సి ఐదు రోజుల్లో కూడా ఈ మూడవ తరగతి నుంచి అంటే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి దాకా ఉన్నటువంటి ఎన్సిఆర్టీ ఈవీఎస్ ఏదైతే ఉందో ఈవీఎస్ని దాదాపుగా మనకు ఉన్నటువంటి ఈవీఎస్ ఏదైతే ఉందో అమ్మా దాదాపుగా ఒక పది వీడియోల్లో ఓకేనమ్మా ఒక పది వీడియోల్లోనే మీకు ఈవీఎస్ అనేది కంటెంట్ అవ్వకూడతారు ఓకేనా సో దాన్ని మీరు సుమోటుగా తీసుకుంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారమ్మా ఓకేనా అయితే మనకు ఉన్నటువంటి టైం మీకు తెలుసు జనరల్గా మనం ఫ్రేమ్ చేసుకుని పన్నెండు రోజులు ఉంటాయి ఏపీ టెట్ కంటే కష్టమా అని చాలామంది అభ్యర్థులు డౌట్ ఉందన్నమాట ఇప్పుడు ఎవరైతే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి ఎగ్జామ్ అనేది చాలా ఈజీ ఓకేనా అయితే ఈ సీటెట్ మీ అందరికి ఉన్న డౌట్ ఏంటంటే సార్ ఇది ఆన్లైనా లేదా ఆఫ్లైన్ మోడ్ అనేది అందరికీ డౌట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ కాదు సార్ ఆన్లైన్లో ఉంటుంది ఏమన్నా డౌట్ కాదు ఎందుకంటే మన సౌలభ్యం కోసమే ఈ సీటెట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తూ ఉన్నారు ఎందులో అమ్మ ఆఫ్లైన్లో అంటే ఏంది మనకి ఆప్టికల్ మార్క్ షీట్స్ అనేవి ఉంటాయన్నమాట అంటే ఓఎంఆర్ ఏదైతే ఉందో ఓఎంఆర్ షీట్స్ అనే ప్రొవైడ్ చేస్తూ ఉంటాం బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట అర్థమైందా సో ఈ విధంగా ఏందంటే ఈ ఎగ్జామ్ అనేది ఈ ఎంటైర్ ప్యాటర్నా ఓకేనా మరి ఇప్పుడు నేనేం చెప్తా అంటే ఈ ఈవీఎస్లో భాగంగా ఈవీఎస్లో భాగంగా ఏం చేస్తా అంటే ఈ ఎంటైర్ టాపిక్స్ ఏవైతే మీతో డిస్కస్ చేశానో ఒక్కొక్క టాపిక్ మీద కంప్లీట్గా అవేర్నెస్ మనకు ఉండాలి మరి ఈ వీడియోలో ఏం చేద్దామంటే యానిమల్ క్లాసిఫికేషన్ అని పిలుస్తున్నటువంటి ఒకటి ఉందమ్మా ఇది రెగ్యులర్గా క్వశ్చన్ వస్తూ ఉందన్నమాట గుర్తుపెట్టుకోండి కంటెంట్ ఒకటే మొత్తం చదివేస్తా సార్ ఈవీఎస్ అంటే కుదరదు ఎందుకంటే ఇది పదిహేను మార్కులు ప్లస్ పదిహేను మార్కులు ఎందుకంటే ఒకటి మెథడ్స్ ఒకటి ఏంటంటే కంటెంట్ మన ఏపీటెట్ లాగా టీఎస్టెట్ కాదు ఇరవై నాలుగు ప్లస్ సార్ కాదు పదిహేను ప్లస్ పదిహేను సో రెండిటికి సమన్వయం చేయాల్సిందే మీరు ఓకే అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఈవీఎస్కి సంబంధించి వీడియో నెంబర్ ఫోర్ ఇది ఈ వీడియో నెంబర్ ఫోర్లో యానిమల్ క్లాసిఫికేషన్ అని చెప్తా ఉన్నాం చూడండి వన్ టు ఫిఫ్త్ క్లాసే కదా ఈజీగా అయిపోతాం సార్ క్వాలిఫై అంటే ఈ సిటెక్లో కూడా ఫెయిల్యూర్స్ ఉన్నారు ఎందుకంటే ఒకటి ఈ ఇంగ్లీష్ భాష మీద పట్టు లేకపోవడం రెండోది ఏంటంటే లాంగ్వేజ్ మీద గ్రిప్ ఉన్నప్పటికీ కంటెంట్ మీద గ్రిప్ లేకపోవడం లేదా కంటెంట్ మీద గ్రిప్ ఉండి లాంగ్వేజ్ గ్రిప్ ఉన్నప్పటికీ మెథడ్స్ అనేది ఫెయిల్ అవ్వడం సో ఈ అన్ని అంశాలు కలయికే ఈవీఎస్ అనమాట అయితే ఇది ఈజీయా అంటే ఈజీనే కానీ ఇది అనేది ప్రోటోకాల్ ప్రకారంగా చదువుకోవాలన్నమాట ప్రాపర్గా చదువుకోవాలి మరి ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏం చేస్తానంటే యానిమల్ క్లాసిఫికేషన్ అంటున్నాను ఏదమ్మా యానిమల్ క్లాసిఫికేషన్ ఫస్ట్ యానిమల్స్ యొక్క క్యారెక్టర్ ఏంటి వాట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ యానిమల్ యానిమల్స్ సంబంధించిన క్యారెక్టర్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలమ్మా ఓకేనా అయితే చూడండి ఇక్కడ రాస్తున్నాను చూడండి యానిమల్ యొక్క క్యారెక్టర్ ఏంటి అని అడిగారు అనుకోండి యానిమల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఫస్ట్ లివింగ్ ఆర్గనిజమ్స్ అని చెప్పాలి ఏంటమ్మా యానిమల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి జనరల్గా లివింగ్ ఆర్గనిజమ్స్ అంటే ప్రాణంతో ఉన్నటువంటి సజీవులు అంటాం ఓకేనా లివింగ్ ఆర్గనిజమ్స్ యానిమల్స్ అదేవిధంగా ఈ యానిమల్స్ ఏవైతే ఉన్నాయన్నా ఇవి మల్టీ మల్టీసెల్యులర్ యానిమల్స్ అంట ఏమంటాం మల్టీ సెల్యులర్ యానిమల్స్ మరి వై ఇట్ ఈస్ సో కాల్డ్ మల్టీ సెల్యులర్ మరి తెలుగు మీడియంలో చెప్పండి సార్ అంటే ఈ మల్టీసెల్యులర్ని బహుకణ జీవులు అంటారు అంటే ఈ జీవుల యొక్క శరీరంలోనే బహుళమైన కణాలు ఉంటాయి అంటే అత్యధిక కణాలు అనేవి కనబడుతూ ఉంటాయి అనమాట అంటే పుట్టుకతోనే సో ఇట్ ఈస్ కాల్డ్ మల్టీ సెల్యుడర్ ఆర్గనిజం అండ్ ఏంటి ఇవి లివింగ్ ఆర్గనిజ్ ప్రాణంతో ఉన్నామంట అదేవిధంగా ఇంకోటేంటి ఈ యానిమల్స్ ఏవైతే ఉన్నాయన్నా మెటాజోవన్ అనే కింగ్డమ్కి చెందినవి దేనికమ్మా మెటాజోవన్ అని పిలుస్తున్నట్టు కింగ్డమ్ అంటే మనం జనరల్గా తెలుగులో రాజ్యం అంటాం ఏ రాజ్యం అమ్మా జంతురాజ్యమా మొక్క రాజ్యమా మరి జంతు రాజ్యానికి ఉన్నటువంటి పదం ఏంటంటే మెటాజోవన్ ఒకవేళ ఎగ్జామ్లో మెటాజోవన్ పదం లేకపోతే మనం దాన్ని సబ్స్టిట్యూట్గా ఏం వాడచ్చు అంటే ఎనిమేలియా అంటే ఏమంటాం ఎనిమాలియా అని చదువుతారు అట్లా కాదు ఎనిమేలియా అని చెప్తాం అనమాట సో తెలుగులో అయితే అనిమేలియా అని చెప్తారనమాట గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇవి మల్టీసెల్ ఆర్గనైజేషన్ ఇంకోటి ఏంటి ఇవి మోషన్ ఎగ్జిబిట్ చేస్తాయి దేన్నమ్మా లొకో మోషన్ అసలు లొకో మోషన్ అంటే ఏంటి చలనాలని చూపిస్తూ ఉంటాయి చలనాలు అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి మూతూ ఉంటాయి ఓకేనా మరి ఈ లొకో మోషన్ని చూపిస్తున్నటువంటి జీవులు ఏవైతే ఉంటే రకరకాలుగా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కదలడమే ఇక్కడ మోటో అంతే ఎలా కదులుతున్నాయి ద డజన్ మ్యాటర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ తీసుకుందాం చేపలు చేపలు అనేవి నడుస్తాయా పరిగెడతాయా కాదు కదా చేపలు ఏం చేస్తే స్విమ్ చేస్తాయి అంటే ఈదుతూ ఉంటాయి చేపలు ఓకేనా మరి ఇంకో ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం మనం స్నేక్స్ తీసుకుంది ఏదమ్మా స్నేక్స్ మరి స్నేక్స్ నడుస్తాయమ్మా నడవు పాక్కుంటూ వెళ్తాయి అనమాట అంటే పాకుతూ ఉంటాయి అంటే ఏం చేస్తేనన్నా క్రాలింగ్ చేస్తే ఏం చేస్తాయమ్మా క్రాలింగ్ చేస్తూ ఉంటాయి ఓకేనా మరి బర్డ్స్ ఉన్నాయి బర్డ్స్ అంటే ఏంటన్నా పక్షులు పక్షులు ఏం చేస్తూ ఉంటాయి పక్షులు నడుస్తాయి కానీ లొకోమోషన్ చూపించే చలనం అంటే తన యొక్క జీవనంలోని అంటే తమ జీవితంలోని ఆహారం సంపాదించడం కోసం ఫర్ ద గ్రాబింగ్ ఆఫ్ ద ఫుడ్ మెటీరియల్స్ అంటే ఆ లైఫ్ని మొత్తం లీడ్ చేయడానికి ఏం చేస్తూ ఉంటాయంటే బర్డ్స్ అనేవి ఫ్లయింగ్ చేస్తూ ఉంటాయి ఎగురుతూ ఉంటాయి ఇట్లా రకరకాల నేచర్ని చూపిస్తూ ఉంటాయి కానీ అల్టిమేట్గా ఈ త్రీ టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఏవైతే ఏవైతున్నాయన ఇవన్నీ కూడా మనకి లొకోమోషన్ లేదా చలనాన్ని చూపిస్తూ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి అమీబా అంటాం అమీబా అనేది యూనిసెల్యులర్ ఆర్గనిజం అమీబా యానిమలా అంటే యానిమల్ కాదు బికాజ్ ఇట్ ఈజ్ ఏ మైక్రో ఆర్గనిజం అంటాం ఎందుకంటాం అంటే మల్టీసెల్యులర్ అయ్యి ఉండాలి యానిమల్ నేచర్ చెందాలండి కాబట్టి అమీబాని ఎక్సెప్ట్ చేసేసండి ఎక్సెప్షనల్ తీసుకోండి ఓకేనా మరి ఇలాంటి యానిమల్స్ని నేను డివైడ్ చేస్తున్నానమ్మా ఓకేనా ఏంటి అంటే జాగ్రత్తగా వినండి యానిమల్స్ అంటే ఏంటమ్మా జంతువులు అంటే ఏమంటాం జంతువులు మరి ఇలాంటి యానిమల్స్ని ఎలా డివైడ్ చేస్తున్నాం వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా ఓకేనా యానిమల్స్ నేనేమంటానంటే వెన్నుముక ఉన్నటువంటి జీవులు వెన్నుముక లేనటువంటి జీవులు అంటే చూడండి ఈ వెనకాల ఈ బోన్ ఏదైతే ఈ మెడ దగ్గర నుంచి ఈ క్రిందకు తీసుకుంటే నా నడుము వరకు మనకి వెన్నుపోస కనిపిస్తూ ఉంటుంది అనమాట వెన్నుపోసలు సో దాన్ని నేను ఏమంటానంటే వెన్నుముక అంటాను ఏమంటానమ్మా వెన్నుముక ముక్క కాదు ముఖ గుర్తుపెట్టుకో దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు సార్ అంటే వర్టిబ్రల్ కాలం అంటారు ఏమంటారమ్మా ఏమంటారు వర్టిబ్రల్ కాలం ఎంఎన్ ఈ స్పెల్లింగ్లు కూడా మనకు అవసరం ఎందుకంటే ఈ సీటెట్ ఎగ్జామినేషన్లోని ఈ కంపరాన్సన్ ప్యాసేజెస్ ఉంటాయి మీనింగ్స్ జంబుల్ వర్డ్స్ సఫ్లింగ్ వర్డ్స్ యాంటోనిమ్స్ సినోనిమ్స్ ఇడియోమ్స్ ఫ్రేజెస్ క్లాజెస్ వర్బ్స్ నౌన్స్ ప్రొనౌన్స్ యాడ్జెక్టివ్స్ యాడ్ వర్బ్స్ ఇంటర్జెక్షన్స్ ఇట్లా ఇట్లా రకరకాల ఏరియాస్ ఉంటాయి అండర్స్టాండ్ అయితే వెట్టిబ్రెల్ కాలం లేదా వెన్నుముకను ఆధారం చేసుకొని రెండు రకాలుగా సపరేట్ చేస్తారు అన్నాను నేనేమంటానంటే ఏ జీవులలో అయితే అంటే ఏ ఆర్గనిజమ్స్లో అయితే వెన్నుముక ఉండవో అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి వెన్నుముక ఎవరికైతే ఉండవో వాళ్ళని ఏమంటున్నాను ఇన్వెట్టిబ్రేడ్స్ అంటున్నాను ఏమంటున్నామ్మా ఇన్వెట్టిబ్రేడ్స్ అంటున్నాను గుర్తుపెట్టుకోండి మరి వెన్నుముక ఉన్నటువంటి జీవులు అంటే మనమే కదా ఎగ్జాంపుల్ నీకు వెన్నుముక ఉంటుంది నాకు వెన్నుముక అంతే కదా చెక్ చేసుకో కావాలంటే ఓకేనా వెన్నుముక ఉంటుంది అనమాట అంటే వెన్నుముక ఉన్నటువంటి జీవులను ఏమన్నానంటే వెట్టి బ్రేడ్స్ అనని ఏమన్నానమ్మా వెట్టిబ్రేడ్స్ గుర్తుపెట్టుకో నేను ఏం చెప్పలేదు ఇక్కడ జీవుల యొక్క క్యారెక్టర్స్ చెప్పాను ద క్యారెక్టర్స్ ఆఫ్ ఎనిమలియా ఆర్ మెటాజో అని చెప్పాను ఇక్కడ వెన్నుముకను ఆధారం చేసిన జంతువులు ఎన్ని రకాలుగా విభజిస్తున్నాము ఇన్వెర్టిబ్రేట్స్ వెట్టిబ్రేట్స్ అంటే వెన్నుముక లేనివి వెన్నుముక ఉన్నవి మరి ఇన్వెట్టిబ్రేట్స్కి ఇంకొక పేరు ఏంటి సార్ అంటే నాన్ కార్డేట్స్ ఏంటమ్మా నాన్ కార్డేట్స్ మళ్ళీ కార్డాన్ అంటే వెన్నుముకే ఓకేనా వెన్నుముక ఉన్నటువంటి జీవులు ఏమంటావు అంటే వెన్నుముక ఉన్నటువంటి జీవుల్ని కార్డేట్స్ అంటే ఏమంటావు కార్డేట్స్ గుర్తుపెట్టుకో ఇట్లా రెండు రకాలు సపరేట్ చేసాం అవునా తెలుగులోనే ఏమైనా అంటారా తెలుగులో సీటెట్ ఎగ్జామ్ ఉండదు కానీ జస్ట్ తెలుసుకోవడం కోసం రెఫరెన్స్ కోసం చెప్తున్నానమ్మా వెన్నుముక లేని వాటిని చూడండి వెన్నుముక లేనివి వెన్నుముక ఉన్నవి అకశేరుకాలు సేరుకాలు అంటారు ఏమంటారమ్మా అకశేరుకాలు సేరుకాలు అయితే ఇప్పుడు చూడండి తెలుగు టర్మ్ జస్ట్ తెలుసుకోండి అకశేరుకాలు సేరుకాలు ఇగోండి సేరుకాలు ఇవ్వండి నాన్ కార్డేట్స్ కార్డేట్స్ మరి వెన్నుముక లేని వాటిని ఎన్ని విధాలుగా సపరేట్ చేసాం వెన్నుముక ఉన్న వాటిని ఎన్ని విధాలుగా సపరేట్ చేసాం అది తెలుసుకుంటే అయిపోతుంది వీడియో ఓకేనా చూడండి ఫస్ట్ వెన్నుముక లేని వాటిని మనం ఎన్ని రకాలుగా సపరేట్ చేసాం ఓకే ఎనిమిది రకాలుగా సపరేట్ చేస్తాం చూడండి అమ్మా సింపుల్ నాతో పాటు చెప్పండి పిసిపి ఏంటమ్మా పీసీపీ గుర్తుపెట్టుకో కోడు పీసీపీ గుర్తుపెట్టుకో ఇక డాట్ పెడుతున్నాను మళ్ళీ పీసీపీ తర్వాత ఎన్ఏఎఎ గు గుర్తుపెట్టుకో పీసీపీ నేమ్ ఏంటమ్మా పీసీపీ నేమ్ గుర్తుపెట్టుకో పీసీపీ నేమ్ మరి ఇటువైపు వెళ్దామా పెట్టి ఫ్రెడ్స్ సింపుల్ తెగండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళ మళ్ళా చెప్పండి పరం అనండమ్మా పిఏ ఆర్ఏఎం ఏంటమ్మా పరం చెప్పండి పరం ఇదేంట్రా పీసీపీ నేమ్ ఇదేంటి పరం ఏంటమ్మా పీసీపీ నేము పరము పిసిపి నేము పరము మరి పరంని తెలుగులో ఏమంటాం సార్ ఇది చాలా ఇంపార్టెంట్ తెలుగులో ఏమంటాం అంటే నాతో పాటు చెప్పండి చే ఊ సపాకీ కోడ్ ఏంటమ్మా కోడ్ చూడండి చే ఊ సా పా గుర్తుపెట్టుకో చేపాకీ కోడ్ గుర్తుపెట్టుకో ఇటువైపు వద్దాం పీసీపీ నేమ్ ఏమ్మా మరి ఇందులో పి అంటే ఏంటి సార్ అంటే చూడండి అమ్మా పొరిఫెరా యాక్చువల్గా ఇందులో ప్రొటోజోవా కూడా ఉండేది దాన్ని తొలగిస్తారనమాట క్యారెక్టర్స్ బేస్ చేసుకోవాలి పొరిఫెరా సి అంటే ఏంటన్నా సీలెంటరేటా ఏంటమ్మా సీలెంటరేటా గుర్తుపెట్టుకో మరి ఇంకో పిండి చూసారా ఆ పీ ఏంటి ప్లాటి ప్లాటి హెల్మిన్స్ ఏంటన్నా ప్లాటీ హెల్మింతిస్ వెరీ 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 ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇగోండి ఈ ఇక్కడ ఉన్నటువంటి ఎన్న చూసారా ఎన్ అంటే నిమేటీ హెల్మింతిస్ అంటారు ఏమంటారమ్మా నిమేటీ నిమ్యాటి హెల్మింతిస్ అంటారు ఓకేనా మరి ఏ అంటే ఏంటి ఏ అంటే ఏంటంటే అనిలీడా అంటారు ఏమంటారమ్మా అనిలీడా గుర్తుపెట్టుకో మళ్ళీ ఏ అంటే ఏంటి ఆర్ద్రో పొడా అంట ఏమంటాం అమ్మా పొడా అంటాం మరి ఎం అంటే ఏంటన్నా మొలస్కా ఏదమ్మా మొలస్కా మరి ఈ ఒం చూసారా ఈ అంటే ఏంటో తెలుసా డెర్మెటా ఏదమ్మా ఎక్కనో డెర్మెటా అని చెప్తూ ఉంటాం గుర్తుపెట్టుకోండి ఇలా ఎన్ని రకాలుగా మారినా ఇక్కడ చూడండి మూడును ఈ మూడు ఆరుండ ఎనిమిది ఎనిమిది రకాల సపరేట్ అడుగుతాను ఇన్వెర్టి బ్రేడ్స్లోనే ఎన్ని ఫైలమ్స్ ఇన్వాల్వ్ చేశారంటే ఎయిట్ హౌ మెనీ ఫైలమ్స్ ఆర్ దేరింది ఇన్వెర్టి బ్రేడ్ అంటే మనం ఏం చెప్తాం ఎనిమిది చూడండి ఎనిమిది పిసిపి నేమ్ అయితే తెలుగులో కూడా అండ్ పొరిఫెరే సీలెంట్రేట ప్లాటీ ఎల్మింతీస్ నిమాటి హెల్మిన్స్ అనిలీడ ఆర్ద్రోపడా మొలస్కైకన కానీ చిన్న విషయం చెప్పాలి ప్లాటీ హెల్మింతిస్కి ఇంకో పేరు ఏంటంటే మనం ఎగ్జాంపుల్కి ఏం తీసుకుని ప్లాటీ అంటే అర్థం ఏందంటే ఫ్లాట్ బల్ల పరుపు పురుగులన్నీ కూడా ప్లాటీ ఎల్మింతిస్లో పెట్టాం తర్వాత నిమాటి ఎల్మిందీస్లో నిమాటీ అంటే అర్థమైందంటే రౌండ్ ఈ గుండ్రంగా ఉన్న పురుగులన్నింటినీ మనం నిమాటి ఎల్మింతిస్లో పెట్టాం ఓకేనా ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్ చెప్పాలి ఇప్పుడు అటువైపు వెళ్దామా పరం అంటే ఏంటో చూడండి అమ్మా పరంలోని పి అంటే పైసెస్ ఏ అంటే యాంఫీబియన్స్ యాంఫీబియన్స్ అంటే ఏంటమ్మా ఉభయ చరాలు ఉభయ ఉభయ అంటే భయా ఉభయ అంటే ఉభయ అంటే రెండు అని అర్థం గుర్తుపెట్టుకోము ఓకేనా యాంఫీ బయన్స్ బిఐఏఎన్ఎస్ బయన్స్ కాబట్టి బై అంటే రెండు నీటిలోనే ఉండాలి నేల మీద ఉండాలి ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం కప్పలు తీసుకోవచ్చు మనం వానుభములు కూడా తీసుకోవచ్చు అనమాట కానీ కప్పలే మనం మేజర్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం అండర్స్టాండ్ మరి ఆర్ అంటే ఏంటంటే రెప్టైల్స్ పాకే జంతువులని రెప్టైల్స్ అంటే తెలుగులో సరీసృపాలు అంటే తెలుగు మీడియం టర్మ్స్ జస్ట్ తెలుసుకోండి సీథర్డ్ ఎగ్జామ్ ఇంగ్లీష్లో కాబట్టి అండ్ ఏ అంటే ఏస్ అంటాం ఎం అంటే మ్యామల్స్ అంట ఏమంటామా మ్యామల్స్ పాలిచ్చి పెంచే జీవులను గుర్తుపెట్టి పాలివ్వడం వేరు పాలిచ్చి పెంచడం వేరు కొన్ని జీవులు పాలిస్తే కానీ పిల్లలు వదిలేస్తాయి కానీ ఇక్కడ పాలిచ్చి పెంచే జీవులకు క్షీరదాలు అంటాం అండర్స్టాండ్ అయితే ఇక్కడ చిన్న కోడ్ ఇక్కడ చెప్పేస్తాను చూడండి అమ్మా ఈ పరం దగ్గర ఇదమ్మా పరం దగ్గర ఒక కోడ్ ఉంది పిఏ ఆర్ఏఎం అంటున్నాను గుర్తుపెట్టుకో పిఏ ఆర్ఏఎం ఏంటి సార్ కోడు ఇగోండి జాతర వినండి అమ్మా పరం కోడ్ చెప్పేస్తున్నాను చెవు సపాకి అన చే అంటే చేపలు పా అంటే పక్షులు ఒకనే ఇక్కడ ఊ అంటే ఉభయ చరాలు ఓకేనమ్మా సా అంటే సరీసృపాలు కీ అంటే షీరదాలు అక్కడ రాశాను కదమ్మా ఓకేనా కోడ్ చూడండి నాతో పాటు చెప్పండి అమ్మా టూ డబల్ త్రీ డబల్ ఫోర్ అనండి ఒకసారి చెప్పండి ఒకసారి టూ డబల్ త్రీ డబల్ ఫోర్ చెప్పండమ్మా మళ్ళీ టూ డబల్ త్రీ డబల్ ఫోర్ మరొకసారి చెప్పండి టూ డబల్ త్రీ డబల్ ఫోర్ మరొకసారి టూ డబల్ త్రీ డబల్ ఫోర్ ఇది ఏంటి సార్ ఇది టూ డబల్ త్రీ డబల్ ఫోర్ ఏంటి సార్ అంటే ఈ జీవులలో ఉన్నటువంటి హృదయంలో గదుల సంఖ్య హృదయం ఉంటుంది కదా హార్ట్ ఉంటుంది కదా అందులో గదుల సంఖ్య జస్ట్ ఇక్కడ దాకా చదువుకోవాలి మళ్ళీ హార్ట్ ఇవన్నీ అవసరం లేదు మనకి వన్ టూ ఫిఫ్త్ కదా సీట్ అంటే పేపర్ వన్ అంటే సో గదుల సంఖ్య మరి ఇక్కడ చిన్న ఎక్సెప్షన్ ఉంది రెప్టైల్స్ అంటే ఏమన్నాను సరీసృపాలు రూపాలు అన్నాను అంటే ఏంటి పాకేజంతులు పాకే జంతువులకు ఉదాహరణ మనం ఏం తీసుకోవచ్చు మొసలను కూడా తీసుకోవచ్చు మొసలు నడుస్తుంది ఏంటి పాకుత చూడండి పూర్తిగా కాళ్ళను ఆంచి లేవదు బాడీ ఇలా అటు ఇటు పాకుంటూ వెళ్తుంది అనమాట అంటే ఈ సరీసృపాలైనటువంటి అన్నింట్లో కూడా హృదయంలో మూడు గదులు ఉంటే మన మేడం గారు ఎవరు మొసల్లో మాత్రం నాలుగు గదులు ఉంటాయి అది కూడా ఇన్కంప్లీట్లీ డివైడెడ్ ఫోర్ చామ్ పూర్తిగా అటువంటి అంటే విభజన చెందనటువంటి నాలుగు గదులు మనకి మొసల్లో కనపడతాయి అండర్స్టాండ్ మరి ఇంకోటి ఇక్కడ ఇదే టాపిక్లో ఈ వీటికి ఏవైతే ఎనిమిది వర్గాలు ఉన్నాయో ఈ వర్గాలు ఇంగ్లీష్లో ఫైలా అంటారు ఏమంటారు పిహెచ్వై ఎల్ఏ పైలా లేదా సింగ్లర్ అయితే ఫైలం పిహెచ్వై ఎల్ ఫైలం ఇప్పుడు ఎనిమిదింటికి ఎగ్జాంపుల్ చెప్పుకుంటే అయిపోయినట్టు ఈ వీడియో ఓకేనా ఇప్పుడు చూడండి అమ్మా ఫస్ట్ ఏమన్నా పొరిఫెరా తర్వాత సీలెంట్రేటా ప్లాట్ ఎలిమెన్థిస్ నెమాటి ఎలిమిన్థిస్ తర్వాత అనిలిడా ఆర్ద్రోపొడ మొలస్కా ఎక్కిన ఉంటారు ఇగో పీసీపీ ఇక్కడ రాస్తున్నాను అనుకోండి నేము ఏమ్మా ఒక్కొక్కదానికి ఫస్ట్ ఏంటి పొరిఫెరా అన్నాను పొరిఫెరాకి ఎగ్జాంపుల్ ఏంటంటే స్పంజికలు స్పాంజెస్ ఇంగ్లాండ్ వారు సముద్రంలో దొరికినటువంటి స్పంజికలతో స్నానం చేస్తారనమాట అంటే ఇలా పీస్లో ఉపయోగపడతాయి డెమో స్పాంజ యూ స్పాంజా యూప్లెక్టర్లో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మనకి ఇక్కడ కావాల్సిన జస్ట్ ఎగ్జాంపుల్స్ సీటెట్లో అయితే అసలు ఎగ్జాంపుల్స్ కూడా ఎక్కడ అడగల మనం కొంచెం డెప్త్ మరి సీలెంటర్ ఏటా అనేసరికి ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం హైడ్రా తీసుకుందాం అరేలియా తీసుకుందాం లేదా జెల్లీ ఫిష్ అంట ఏమంటా జెల్లీ ఫిష్ మీకు ఐడియా వచ్చే ఉంటుంది జెల్లీ ఫిష్ ఎలా ఉంటుంది సార్ అని డౌట్ వస్తానన్న ఇగోండి జెల్లీ ఫిష్ సముద్రంలో ఉంటాయి ఇవి జనరల్గా ఈ జెల్లీ ఫిష్ అనేవి ఏవైతే ఉన్నాయో సముద్రంలో ఉంటాయమ్మా గొడుగు ఆకారంలో మనకు కనబడుతూ ఉంటాయి ఇవి ఇగోండి ఇలా సముద్రంలో వేలాడుతూ ఉంటాయి ఇలా ఉంటాయి అన్నమాట సముద్రంలో జెల్లీ ఫిష్ ఓకేనా మరి స్పంజికలు స్పంజికులు ఎట్లా ఉంటాయి సార్ అంటే స్పంజికులు సముద్రంలో ఎలా అమ్మా ఇలా ఇట్లా ఇట్లా చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి ఓకేనమ్మా ఇట్లా నెక్స్ట్ ప్లాటీ హెలిమింతిస్ అంటే బల్ల బల్లపరుపుగా ఉన్న పురుగులు టీనియా సోలియం తీసుకుంటాం ఏం తీసుకుంటావు అమ్మా టీనియా సోలియం నెక్స్ట్ నిబాటి హెలిమింతిస్కి ఆస్కారిస్ లుంబ్రిక్యిడ్స్ మన పొట్టలో పురుగులు ఉంటాయి కదా అని అనేసరికి ఏం తీసుకుంటుంటే వ్యర్థం వానపాము తీసుకుంటాం మళ్ళీ వానపాముకు పెద్ద చరిత్ర ఉంది అది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం భారతదేశంలో శ్రేష్టమైన వానపాములు ఏవంటే మన వేలు ఎలా ఉంటాయి చూపుడు వేలు అంతంత లావుగా ఉంటాయి పెరిటిమా పోస్టుమా అంటాం అనమాట చాలా వ్యాల్యూ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి వెర్మీ కంపోస్ట్ తయారు చేయడానికి ఉపయోగపడతా ఉంటాయి అన్నమాట ఓకేనా ఈ వానపాములు ఏవైతున్నాయమ్మా నైజీరియాలోని మావోయి అని పిలిచిన ఒక తెగవారు వానపాములు ఆహారంగా తీసుకుంటు తినేస్తూ ఉంటారు అన్నమాట దొరకగానే ఓకేనా నెక్స్ట్ అన్నిలీడ అయిపోయింది కదమ్మా ఆర్ద్రోపాడాకి ఎగ్జాంపుల్ ఏం తీసుకుందంటే మనం కాక్రోచ్ అంటే బొద్దింక తీసుకోవచ్చు ఏదమ్మా బొద్దింక బొద్దింక గురించి చెప్పాలమ్మా మళ్ళీ బొద్దింక నేనేమంటానంటే నాగటిర్నల్ యానిమల్ అంటున్నాను నిసాచర జీవి అంటే ఏంటి అందరు పడుకున్న తర్వాత ఆయన లేస్తారనమాట ఎవరు బొద్దింక అందరు పడుకున్న తర్వాత బొద్దింక మొత్తం తిరుక్కుంటే ఆహారం మొత్తం తినుకుంటూ మళ్ళీ పొద్దున్న వెలుతురు వచ్చేసరికి వెళ్ళిపోతుంది అన్నమాట తన ప్లేస్కి అట్లా అంటే నైట్ టైం జీవనాన్ని వాటిని ఏమంటే నాగ్చిన్నల్ యానిమల్స్ అంటాం అండర్స్టాండ్ నెక్స్ట్ నెక్స్ట్ మొలస్కా మొలస్కా అంటే మన మేడం గారు ఎవరు నత్త నత్త అంటే స్నేయిల్ గుర్తుపెట్టుకో నత్త నత్తగులకలు అంటాం కదా పల్లెటూరులో చూస్తూ ఉంటాం ఎగ్జాంపుల్ అది మరి లాస్ట్ బట్ లాస్ట్ లీస్ట్ ఏంటి అంటే స్టార్ ఫిష్ నక్షత్రం ఆకారంలో ఉన్నటువంటి చేపని ఉదాహరణగా తీసుకుంటాం అనమాట ఇది యానిమల్స్కి సంబంధించినటువంటి సీటెట్ పేపర్ వన్లో ఉన్నటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ యానిమల్స్ అని మరి తర్వాత వీడియోలో ఈ యానిమల్స్ సంబంధించి కొన్ని క్యారెక్టర్స్ కూడా మరో వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఓకేనమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్